హలో రే అవినాష్, నేను రా కల్పిత్ని. చెప్పురా రే. చెప్పు. ఒక 2 డేస్ వైజాగ్ వస్తున్నాను, మీ రూమ్లో స్టే చేయొచ్చా? చేయవచ్చు, ఇంకేం ప్రాబ్లం లేదు. ఏం లేదు, నో ప్రాబ్లం. ఓకే బాయ్. బాయ్ బాయ్. హలో అరే కల్పిత్, నువ్వు సిటీకి వచ్చాక కాల్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటా. ఓకేనా? బాయ్. ఇదేరా మన రూము. ఏరా వైజాగ్ ఫస్ట్ టైం కదా రావడం, ఎలా అనిపించింది? కొత్త సిటీ బాగానే ఉంది. ఆ సిటీ కంటే కొంచెం బెటర్ రా. ఇక్కడ బీచ్ ఉంది, అక్కడ లేదు, అంతే తేడా. అదేంట్రా అని సింపుల్గా చెప్పేశావు, నాకు చాలా బెటర్గా అనిపించింది. నాకు అనిపించేదే, మన బ్రెయిన్లో ఒక ప్రపంచం ఉన్నప్పుడు మన బాడీ ఉన్న ప్రపంచాన్ని బ్రెయిన్ పెద్దగా పట్టించుకోదు. అవునా? నీ బ్రెయిన్లో ఏ ప్రపంచం ఉంది? ఉంది. అక్కడ 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉండదు. అది సగం చీకట్లో, సగం వెలుతురులో ఉండదు. అక్కడ అసలు టైం అనేది ఉండదు. మనం కావాలనుకుంటే వెలుగు వస్తుంది, రావాలనుకుంటే చీకటి వస్తుంది, చెల్లనుకుంటే చలివేస్తుంది, వేడనుకుంటే ఉక్కపోస్తుంది. మనం గెలిచామనుకుంటే గెలిచాం, ఓడామనుకుంటే ఓడాం. అక్కడ అసలు ఊహాప్రపంచం అని చెప్పరా. రే ఆకాశం ఎక్కడుందని చెప్తే చుట్టూ చూపించి పైకి చూపించాల్సిన అవసరం లేదురా, డైరెక్ట్గా పైకి చూపిస్తే సరిపోతుంది. అవును కానీ రే చాలరా, ఇవాళకి చాలు. Good night. Good night. హలో. హలో అవినాష్, ఎలా ఉన్నావు? బాగున్నానరా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నేను ఫైన్ రా, నీకు విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంట్రా అది? కరెక్ట్గా చెప్పాలంటే ఇది నీకు ఒక వార్నింగ్ కాల్ లాంటిది. వార్నింగా? వార్నింగ్ ఏంట్రా? నువ్వు కల్పిత్ని రూమ్కి రమ్మన్నావా? వాడికేదో వర్క్ ఉందన్నాడు, ఇంటికి వస్తాన్నాడు, సో రమ్మన్నాను. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఇంకా ఏం అవ్వలేదు, కానీ వాడు నీ దగ్గరికి వస్తే చాలా అవుతాయి. ఏంట్రా అర్థమైతే చెప్పు. వాడికి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. అంటే సైకోనా వాడు? సైకోనే కానీ వాడు వాడి భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. అక్కడ ఇంకా చాలామందినే ఊహించుకుంటాడు, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమకంటాడు. వాడికి నిజమేంటో భ్రమేంటో తెలియదు. ఆ టైంలో వాడు సైకోలో మారిపోతూ ఉంటాడు. అదేంట్రా నువ్వు ఏదో ఇంగ్లీష్ సినిమాకి సీన్ చెప్తున్నట్టు చెప్తున్నావు. నేను నీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు. వాడు నీ దగ్గరకు వస్తాడు కదా, అప్పుడే అర్థమవుతుంది. బట్ బీ కేర్ఫుల్, వాడు ప్యానిక్ అయ్యేలా ఏం మాట్లాడద్దు, అర్థం చేసుకో. వాడు కానీ ప్యానిక్ అయితే చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు.
ఇంతకు మించి నేనేం చెప్పలేను. బాయ్రా. నువ్వేమనుకుంటున్నావు వీడి గురించి? అయినా ఒక్కరోజులో ఎలా తెలుస్తుందిలే, వీడు నా రూమ్ ఇట్లా చేస్తాడంటావా? వాటికి తెలుసుగా, నేను ఇంత మాట్లాడడం చూసి నువ్వు లేవని నాకు పిచ్చని గొడవ చేశాడు. అందుకే వాడితో నేను గేమ్ ఆడాను. ఏంటి గేమ్ పేరా? చావు బ్రతుకోని ఇద్దరు వాడు. ఇప్పుడు ఈ కత్తితో నిన్ను పొడుస్తాను. నీకు రక్తం వచ్చిందనుకో, నువ్వు నిజం, నువ్వు చెప్పేది నిజం. నీకేం కాలేదనుకో, నువ్వు చెప్పేది అబద్ధం. పాపం, ఆ రోజు వాడు అక్కడ నిజంగానే ఉన్నాడు. నేను నిజంగానే కత్తితో పొడిచాను, నిజంగానే రక్తం వచ్చింది. వాడు నిజంగానే చచ్చిపోయాడు. రేవినాష్, ఇప్పుడే టీ పెట్టాను రా, 2 మినిట్స్ కూర్చో, రెడీ అయిన తర్వాత కలుస్తాదాం. ఏమైందిరా, టెన్షన్గా ఉన్నావు? నీ వల్లేరా? నీ వల్లే? నా వల్ల? నా వల్ల నీకేం టెన్షన్ రా. నిన్న నీ ఫోన్లో చార్జ్ లేదని నా ఫోన్ తీసుకున్నావుగా. తీసుకున్నా. తీసుకొని 40 మినిట్స్ మాట్లాడేవుగా. మాట్లాడితే అదేం టెన్షన్ రా నీకు? ఈ నెంబర్ ఎవరిదిరా? ఎవరిది ఈ నెంబర్ చెప్పు. అరే, టీ రెడీ అన్నట్టుందిరా, తీసుకొని వస్తా. ఇంకా పాలే రాలేదురా, ఎక్కడి నుంచి టీ పెడతావు? నిన్న నైట్ కూడా నీ నెంబర్కి నువ్వే కాల్ చేసుకొని నీకు నువ్వే 40 మినిట్స్ మాట్లాడుకున్నావురా, ఏంటిదంతా? రే, అదేదో సరదాగా. సరదానా? అసలు స్టవ్ మీద ఏం పెట్టకుండా టీ ఎలా రెడీ చేస్తావురా నువ్వు? నిన్న నైట్ కూడా నీలో నువ్వే మాట్లాడుకునే కొన్ని పొడి చేస్తా చంపేస్తా అంటున్నావు, ఏంటిదంతా? రే, అది నాకున్న చిన్న ప్రాబ్లం రా. చిన్న ప్రాబ్లమా? మనుషుల్ని చంపడం చిన్న ప్రాబ్లమారా? అరే, నీలాంటి సైకోగాల్ని మెంటల్ హాస్పిటల్లో పెట్టాలరా, మెంటల్ హాస్పిటల్లో. రే, సైకో అనద్దు. ఉన్న ఒక్క రోజులో ఇన్ని షేడ్స్ చూపించినండి సైకో అనకి ఇంకేమనాలరా? సైకో నాకు. అరే, నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా నిజంగా జరుగుతుందా, లేక నేను ఊహించుకుంటున్నానా? నాకేం అర్థం కావట్లేదురా. రే రే రే, ఎంతలా నటించుకో. నేను నిజం, నా ఫోన్ నిజం, నేను పోలీసులకు ఫోన్ చేయడం నిజం. వాళ్ళు వచ్చి చెప్తారా నీకు నిజమేంటో అబద్ధం ఏంటో? పోలీసులేంట్రా?
రే, నువ్వు నాకు నాకు ఇంకో ఆప్షన్ లేకుండా చేస్తున్నావురా అవినాష్. నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావురా. ఈ ప్రాబ్లంకి నేను ఒక సొల్యూషన్ అనుకున్నానురా. దానికి నేను సొల్యూషన్ అనుకున్నానురా. ఇప్పుడు కత్తి తినని పొడుస్తాను. రక్తం వచ్చిందనుకో, నువ్వు నిజం, నువ్వు పిలిచిన పోలీసులు నిజం. అలా కాదనుకో, ఫోన్ కాల్ ఉండదు, పోలీసులు ఉండరు, అసలు ప్రాబ్లమే ఉండదు. సైకో అంటావురా, చంపేశాను రా ఈరోజు. నన్ను తోస్తావురా, చంపేశాను రా ఈరోజు. టైం కదా రావడం, ఎలా అనిపించింది కొత్త సిటీ? అది ఎంట్రా అని సింపుల్గా చెప్పేసావు, నాకు చాలా బెటర్గా అనిపించింది. ఇవాళకి చాలు, గుడ్ నైట్.